టాలీవుడ్ లో ఇప్పటి వరకు నెపోటిజం గురించి విన్నాం, కుల వివక్ష గురించి వింటూ వస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా జెండర్ వివక్ష అంటూ కూడాను కొంతమంది స్టార్స్ తెరపైకి వస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నటి జయసుధ అలాగే తాప్సి ఇద్దరూ కూడాను ఈ జెండర్ వివక్ష అనేది ఇండస్ట్రీలో చాలా బాగా పాతుకుపోయిందని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనే విషయాన్ని తెలుసుకుందాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. టాలీవుడ్ లో కుల వివక్ష గురించి పెద్దగా టాక్ వినిపించేది, కానీ రీసెంట్ గా మన సీనియర్ నటి జయసుధ అనే నా హీరోయిన్ తాప్సి చేసిన కామెంట్లు టాలీవుడ్ లో మేల్ ఫిమేల్ టాలీవుడ్ హీరోయిన్స్ బాలీవుడ్ హీరోయిన్స్ మధ్య డిస్క్రిమినేషన్ గురించి వేలెత్తి చూపించేలా చేశాయి. రీసెంట్ గా తాప్సి ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు పూర్తవడంతో ఇండస్ట్రీ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఫుల్ డేరింగ్ గా ఉండే తాప్సి ఇండస్ట్రీలో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోలకు హీరోయిన్లకు ఇండస్ట్రీలో చాలా తేడా చూపేవారని, అయితే ఇప్పటికీ అది అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రెమ్యునరేషన్ విషయంలో కూడా హీరోలకు ఎక్కువ ఇచ్చి హీరోయిన్స్కి తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని, అంతేకాకుండా కనీస వసతుల విషయంలో కూడా ఇక హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పింది డేరింగ్ హీరోయిన్. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్స్కి అగ్గిపెట్టల్లా ఉండే క్యారవాన్స్ ఇచ్చి హీరోలకు మాత్రం డబల్ డోర్ క్యారవాన్స్లు ఇచ్చేవారన్న విషయాన్ని గుర్తు చేసింది. హీరోయిన్స్లో కూడా కేటగిరీలు ఉంటాయని, అంతేకాదు మేకప్ కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైలిస్ట్ ఇలా హెల్పర్స్ విషయంలో కూడా అంతే చిన్న చూపు ఉండేదని చెప్పుకొచ్చింది. ఈ 12 ఏళ్లుగా మహిళల పట్ల ఇండస్ట్రీలో పెద్దగా మార్పేమీ లేదని తాప్సి స్ట్రైట్గానే చెప్పేసింది. ఇక ప్రొడ్యూసర్గా మారిన తాను ఇలాంటి వాటిని దూరం పెడతానంటూ క్లియర్ కట్గా చెప్పింది. మొన్న మధ్య టాలీవుడ్ ప్రముఖ నటి జయసుధ ఓ ఇంటర్వ్యూలో చేసిన సెన్సేషనల్ కామెంట్స్ టాలీవుడ్ను షేక్ చేశాయి. టాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య వివక్ష ఉంటుందంటూ తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, అదే బాలీవుడ్ నుంచి ఏ హీరో హీరోయిన్ వచ్చినా వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చాలా ఘాటుగానే చెప్పింది. స్టార్ హీరోయిన్ అయిన తనకు కూడా ఇక్కడ అవమానాలు తప్పలేదని చాలా ఫీల్ అయింది పాపం. ఇండస్ట్రీలో దాదాపు 5 దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా వెలిగిన జయసుధ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అమ్మ అమ్మమ్మ నానమ్మ వంటి పాత్రలో బిజీ అయిపోయింది. రీసెంట్గా 50 సంవత్సరాలు ఇండస్ట్రీ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆమె ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల మీద ఉన్న వివక్షతపై ఓపెన్ అయింది. చాలా రాష్ట్రాల్లో హీరోయిన్లకు ఎంత వాల్యూ ఉంటుందని, కానీ తెలుగు హీరోయిన్లకు మాత్రం ఉండదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్లు పద్మశ్రీలకు పనికిరారా, ముంబై నుంచి వచ్చే హీరోయిన్లు మాత్రమే అవార్డులకు అర్హులా అంటూ టాలీవుడ్ హీరోయిన్స్పై ఉన్న వివక్షతపై ఫైర్ అయింది. ముంబై నుంచి ఎవరైనా హీరోయిన్ వస్తే చాలు ఆమె విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, ఆఖరికి ఆమె పెంచుకుంటున్న కుక్కకి కూడా స్పెషల్ రూమ్లు ఏర్పాటు చేస్తారంటూ సెటారిక్ కామెంట్లు చేసింది. కంగనా రనౌత్కి ఇచ్చిన అవార్డు గురించి వచ్చిన టాపిక్లో ఆ హీరోయిన్తో గవర్నమెంట్కి ఎలాంటి పని ఉందో మనకు తెలియదు కదా అంటూ కొత్త వివాదానికి తెరలేపింది జయసుధ. ఇలా డిస్క్రిమినేషన్ గురించి సహజ నటి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.